నెల్లూరు జిల్లా సంగం మండలం ర్యాంపు వద్ద ప్రమాదవశాత్తు ఓ ఆటో కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో పడింది. ఆత్మకూరు నుంచి పల్లిపాలెం మీదుగా నెల్లూరు వైపు వెళ్తుండగా అకస్మాత్తుగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో హ్యాండిల్ స్ట్రక్ అవడంతో ఆటో కాలువలోకి దూసుకెళ్లింది. ఆటో కాలువలో పడే క్రమంలో డ్రైవర్ మరొక మహిళ చాకచక్యంగా ఆటోలో నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాలువలో నీటి తాకిడి ఎక్కువగా ఉండటంతో ఆటోను కొద్దిసేపు గాలించి స్థానికుల సహాయంతో గట్టును చేర్చారు.